రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ అభిమానులకు ఈ పేరు ఒక వైబ్రేషన్ ఓ ఎమోషన్ ఆర్సీబీ అంటే ఫ్యాన్స్ పడి చచ్చిపోతారు ఇంత అభిమానానికి కారణం ఏమిటి అంటే అదొక వర్ణించలేని ప్రేమ అయితే వీరి ప్రేమ కప్ కొడితేనో లేక మ్యాచ్ గెలిస్తేనో ఉండేది కాదు పదహారు సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ గెలవకున్నా రోజు రోజుకి ఆర్సీబీపై అభిమానం పెరుగుతూ వస్తోంది తప్ప తగ్గడం లేదు ఇంతలా పిచ్చి ప్రేమను పెంచుకున్న ఆర్సీబీకి ఏళ్లుగా ఓ కళ అలాగే మిగిలిపోయింది అదే ఆర్సీబీకి ఓ కప్ ఆ కళను తాజాగా నెరవేర్చింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ దేవత ఆ ఏంజెల్ పేరే ఎల్లీస్ అలెగ్జాండ్రా పెర్రీ అభిమానులు ముద్దుగా బ్యూటీ విత్ టాలెంట్ అని ఆమెను పిలుస్తారు కోహ్లీ ఏబీడీ గేల్ సాధించలేని సుదీర్ఘ స్వప్నాన్ని ఒంటి చేత్తో సాధించింది పెర్రీ మరి ఆర్సీబీ కళ నెరవేర్చిన ఎల్లీస్ పెర్రీ ఎవరు ఆమె రియల్ స్టోరీ కొన్ని విషయాల్లో తెలుసుకుందాం ఎల్లీస్ అలెగ్జాండ్రా పెర్రీ నవంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభైన ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో జన్మించింది పుట్టుకతోనే ఆటను ఔపోసన పట్టినట్టుంది ఈ భామ చిన్నతనం నుంచే క్రికెట్తో పాటుగా ఫుట్బాల్ క్రీడలో రాణించింది పదహారు సంవత్సరాల వయసులో పెర్రి జాతీయ క్రికెట్ టీమ్ తో పాటుగా సాకర్ జట్టులో అరంగేట్రం చేసింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి క్రికెట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది అప్పటి నుంచి క్రికెట్ ని ఒక దీక్షలా చేసుకుంది పెర్రి మ్యాచ్ ఆడుతుందంటే చాలు స్టేడియాలు జనాలతో నిండిపోయేవి ఈ క్రమంలోనే నికార్స్ అయిన ఆల్రౌండర్గా వరల్డ్ వైడ్ గా మన్ననలు పొందింది ఆమె ఆటను చూసి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు ఇరవై మూడు ప్రారంభ సీజన్లో ఒకటి పాయింట్ ఏడు కోట్లకు దక్కించుకుంది ఆర్సీబీ గంటకు నూట పదిహేను కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడమే కాదు దాటిగా బ్యాటింగ్ చేయడంలో పెర్రీ దిట్ట ప్రస్తుతం ఎల్లీస్ పెర్రి ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారింది దానికి కారణం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ను ఒంటి చేత్తో ఆర్సీబీకి అందించడం పదహారు సంవత్సరాలుగా ఒకే ఒక్క కప్ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కళను నెరవేర్చిన దేవత ఎలీస్ పెర్రి ఆర్సీబీకి చెందిన దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ ఏబి డివిలియర్స్ క్రిస్ గేల్ వంటి క్రికెటర్లు సాధించలేని పెర్రి పెట్టింది దీంతో ఆర్సీబీ పాలిట దేవతగా ఆమెను ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు ఈ లీగ్లో అద్భుతమైన ప్రదర్శనతో తిరుగులేని బ్యాటర్గా నిలిచింది ఆరెంజ్ క్యాప్ను దక్కించుకుంటూ మొత్తం తొమ్మిది మ్యాచ్ల్లో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా యావరేజ్తో మూడు వందల నలభై ఏడు పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది ఇందులో రెండు ఆఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి అదీకాక లీగ్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఆరు వికెట్లు తీసుకున్న తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించింది పెర్రి వ్యక్తిగత విషయానికి వస్తే రెండు వేల పదిహేనులో ఆస్ట్రేలియా రగ్బీ ప్లేయర్ మ్యాట్ టోమువాను పెళ్లి చేసుకుంది కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవైలో ఈ జంట విడిపోయారు పెర్రీ కెరీర్లో పదమూడు టెస్టులు నూట నలభై నాలుగు వన్డేలు నూట నలభై ఐదు టీ ట్వంటీలకు ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించింది ఇక్కడ ఆమె సాధించిన మరో ఘనత గురించి చెప్పుకోవాలి క్రికెట్లో ఎన్ని ఘనతలు సాధించినా ఐసీసీ ట్రోఫీ లేకపోతే ఆ లోటు అలాగే ఉండిపోతుంది ఎంతోమంది దిగ్గజాలు ఐసీసీ టైటిల్ లేకుండానే తమ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు సచిన్ లాంటి దిగ్గజాలు సైతం ఐసీసీ ట్రోఫీ కోసం రెండు దశాబ్దాలు ఎదురు చూశారు అయితే ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీకి మాత్రం టైటిల్స్ గెలవడం చాలా ఈజీ ఆమె టైటిల్స్ చూస్తే ఆశ్చర్యానికి గురవుతాం ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆమె సాధించిన టైటిల్స్ ఎవ్వరూ సాధించలేదు అంతర్జాతీయ ట్రోఫీలతో పాటుగా పేరున్న టీ ట్వంటీ లీగ్ టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి ఇప్పటివరకు పెర్రి రెండు వరల్డ్ కప్లతో ఏకంగా ఆరు టీ ట్వంటీ ట్రోఫీల్లో ఉన్నాయి ఇవి కాక రెండు బిగ్ బాస్ టైటిల్స్తో పాటుగా ఒక డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో ఆమె సభ్యురాలు నిన్న జరిగిన కీలకమైన ఫైనల్లో ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తూ ముప్పై ఏడు బంతుల్లో ముప్పైదు పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించింది అందుకే ప్రతి ఒక్కరూ ఆమెను అభినందిస్తున్నారు